గుడ్ మార్నింగ్ తెలంగాణ, వెల్కమ్ టు టీన్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో మునుగోడు ఎన్నికల కౌంటింగ్, 9 గంటల కల్లా తొలి ఫలితం వెలువడే అవకాశం. కౌంటింగ్ కేంద్రం దగ్గర భారీ భద్రత, పాసులు ఉన్నవారికి మాత్రమే లోపలకు అవకాశం. అన్నదాతకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. తెలంగాణ మోడల్ కోసం తమిళ రైతుల కార్యాచరణ, ఉద్యమానికి సిద్ధమవుతున్న తమిళనాడు రైతులు. రాష్ట్రంలో పర్యాటకానికి పెరుగుతున్న ఆదరణ, కరోనా తరువాత 4 ఇంతలైన విదేశీ టూరిస్టులు. మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. నల్లగొండ వేర్ హౌసింగ్ గోడౌన్స్ లోని కౌంటింగ్ కేంద్రాల్లో కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 21 టేబుల్స్ ఏర్పాటు చేయగా 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేయనున్నారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను 15 రౌండ్స్లో లెక్కిస్తారు. మొదట పోలింగ్ ఏజెంట్లు అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ను ఓపెన్ చేసి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. మునుగోడులో 686 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు వెలువడే ఛాన్స్ కనిపిస్తోంది. మధ్యాహ్నం 1 గంటలోపు ఉప ఎన్నిక ఫలితం వెలువడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మొదటగా చౌటుప్పల్ మండల ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత నారాయణపురం, మునుగోడు, చండూరు మండలాల ఓట్లను లెక్కించనున్నారు. అనంతరం మరిగూడెం, నాంపల్లి మండలాల ఓట్లను లెక్కించిన తర్వాత చివరగా గట్టుప్పల్ మండల ఓట్లను లెక్కించనున్నారు అధికారులు. కాసేపట్లో మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామునడి లైవ్ ద్వారా తెలుసుకుందాం. రాము, గుడ్ మార్నింగ్ చెప్పండి. కౌంటింగ్ 8 గంటలకు మొదలు కానుంది, ఫలితం ఎప్పటికల్లా వెలువడే అవకాశం కనిపిస్తోంది? శోభన్, గుడ్ మార్నింగ్. సరిగ్గా గంట సేపట్లో సీల్ కౌంటింగ్ సంబంధించినటువంటి హాల్ అంతా కూడా ప్రారంభం కాబోతోంది. స్ట్రాంగ్ రూమ్ను ఓపెన్ చేస్తారు. ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియ కూడా పూర్తయింది. అభ్యర్థులు కూడా వచ్చారు, సిబ్బంది కూడా ఇప్పటికే రావడం జరిగింది. వారికి కేటాయించినటువంటి టేబుల్స్ వారిగా సిబ్బంది అంతా కూడా వచ్చి సిద్ధంగా ఉన్నారు. 8 గంటలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు వారి సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి ముందుగా ఈ నియోజకవర్గంలో 686 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు ఉన్నాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు తర్వాత ప్రధానమైనటువంటి ఈవీఎం సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు చేపడతామని కూడా అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భారీ బందోబస్తు నడుమ, 3 అంచెల భద్రత వ్యవస్థ నడుమ, సిఆర్పీఎఫ్ బలగాల నడుమ, 24 గంటల పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ అంతా కూడా చాలా సజావుగా జరిగేలాగా, నిక్షేపపాతంగా జరిగేలాగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సర్వత్ర కూడా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా చాలా ఉత్కంఠను రేపినటువంటి ఈ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో విడుదలవుతున్న నేపథ్యంలో సర్వత్ర కూడా ఆసక్తి నెలకొంది. ఎన్నికల అధికారులు పకడ్బంది ఏర్పాటు చేశారు. 21 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 15 రౌండ్స్లో ఈ కౌంటింగ్ అంతా కూడా పూర్తవుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఒక్కొక్క రౌండ్స్కి 15,000 ఓట్ల చొప్పున కూడా లెక్కిస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఎన్నికల సంబంధించినటువంటి ఈ పోలింగ్ అంతా కూడా 298 పోలింగ్ కేంద్రాల్లో ఈ అంతా కూడా అయింది. 298 పోలింగ్ కేంద్రాల్లో సీరియల్స్ వారిగా 1 నుంచి 298 వరకు కూడా ఒక్కొక్క రౌండ్లో 21 పోలింగ్ కేంద్రాల ఓట్లను లెక్కిస్తారు. మొదటగా చౌటుపల్లి మండలం సంబంధించినటువంటి ఓట్లు లెక్కిస్తారు. చౌటుపల్లి మండలంలో 68 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీంతో చౌటుపల్లి మండలంలో 3 రౌండ్ల వరకు కూడా చౌటుపల్లి మండల ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత నారాయణపురం, మునుగోడు, చండూరు, మరిగూడెం, నాంపల్లి, గట్టుపల్లి ఇలా సీరియల్స్ వారిగా ఏదైతే 1వ నెంబర్ పోలింగ్ స్టేషన్ నుంచి 298 చివరి పోలింగ్ స్టేషన్ వరకు కూడా ఓట్లను లెక్కించే క్రమంలో మండలాల వారిగా కూడా ఇక్కడ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించేలాగా ఎన్నికల అధికారులు ఒక ప్రణాళికతో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం వీడియోస్లో మనం చూస్తూ ఉన్నాం, కౌంటింగ్ సిబ్బంది వచ్చి ఉన్నారు, ఏజెంట్లు కూడా వచ్చి ఉన్నారు. ఆర్ఓ అధికారి రోహిత్ సింగ్తో పాటు జిల్లా ఎన్నికల అధికారి వినయ కృష్ణారెడ్డి, అదేవిధంగా కేంద్రం నుంచి 3 పరిశీలకులు వచ్చారు. వారి సమక్షంలో అణువణువు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ కౌంటింగ్స్ అంతా కూడా సజావుగా జరిగేలాగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాన్నంతా కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. 144 సెక్షన్ విధించడంతో పాటు అథారిటీ పాసులు ఉన్నవారిని మాత్రమే లోపలికి అలో చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులకు కూడా ఎలాంటి సెల్ ఫోన్స్ కానీ ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు
కానీ అలవలేదు. కేవలం అక్కడ ఏజెంట్లకు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు ఇచ్చేటువంటి పెన్ను పేపర్ మాత్రమే అందుబాటులో ఉంచడం జరిగింది. ఎక్కడ ఎలాంటి యావంచని సంఘటనలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో 93.13% పోలింగ్ నమోదైంది. 2,40,801,805 ఓట్లలో 93.13 పోలింగ్ నమోదు కావడంతో పెద్ద ఎత్తున ఓట్ల చైతన్యం కూడా మనకు కనపడింది. ఈ ఓట్లన్నీ కూడా ఎవరు లెక్క పెడుతున్న క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అత్యంత ఉత్కంఠ ఆసక్తి నెలకొంది. ఎవరిని విజయం వరించబోతోంది, ఈవీఎంలో అభ్యర్థుల భౌతవ్యం ఏ విధంగా ఉండబోతుందని కూడా సర్వత్రా ఉత్కంఠమైనటువంటి వాతావరణం ఇక్కడ నెలకొంది. సరిగ్గా 8 గంటలకు అందుబాటులో ఉన్నటువంటి కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ సీల్ ఓపెన్ చేసి అక్కడ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ముందుగా కౌంటింగ్ హాల్కి తీసుకొస్తారు. అక్కడ లెక్క పెట్టిన తర్వాత అక్కడ అత్యంత భద్రత నరమ ఏర్పాటు చేసినటువంటి ఉంచినటువంటి ఆ ఈవీఎం బాక్సులు అన్నింటినీ కూడా టేబుల్స్ వారీగా ఇక్కడ పంపిణీ చేస్తారు. ఒక్కొక్క టేబుల్కి 21 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఈవీఎంలను పంపిణీ చేసి ర్యాండమ్గా వారికి పూర్తిగా శిక్షణ ఇచ్చారు. కాబట్టి వాటన్నింటిని కూడా సీల్ ఓపెన్ చేసి స్విచ్ ఆన్ చేసి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయనేటువంటి కూడా క్యాలిక్యులేట్ చేసి అక్కడ కౌంటింగ్ ఏజెంట్లకు చూపిస్తారు. దీంతోపాటు పరిశీలకులకు అదేవిధంగా ఆర్వో అధికారి అథారిటీ చేసిన తర్వాత అధికారికంగా మీడియాకి ఎప్పటికప్పుడు కూడా వెల్లడిస్తామని కూడా ఆర్వో అధికారి చెప్తా ఉన్నారు. ప్రతిదీ కూడా నిష్పక్షపాతంగా ప్రతిదీ కూడా పారదర్శకంగా ఈ కౌంటింగ్ నిర్వహించేలాగా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఈ కౌంటింగ్ సంబంధించి దాదాపు 300 మంది సిబ్బందిని పూర్తిగా శిక్షణ ఇచ్చి వారిని అందుబాటులో ఉంచడం జరిగింది. ఒక్కొక్క టేబుల్కి సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, ఒక మైక్రో అబ్జర్వర్ని నియమించారు. అదనంగా మరొక 150 మంది సిబ్బందిని కూడా నియమించారు. బీహెచ్ఎల్ సంబంధించినటువంటి ఇంజనీర్ల బృందాన్ని కూడా ఇక్కడ సిద్ధంగా ఉంచారు. ఏదైనా ఈవీఎం ఆన్ కాకుండా మొరాయించినట్టయితే దాన్ని డీకోడ్ చేసి వెంటనే ఆ ఈవీఎంలో ఉన్నటువంటి ఆ ఓట్లు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకోవడానికి కూడా ప్రత్యేకంగా ఇంజనీర్ల బృందాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు కూడా 1,000 మంది పోలీసులతో 3 కేంద్ర బలగాలతో అనుక్షణం కూడా ఈ ప్రాంతాలంతా కూడా తమ ఆధీనంలో తీసుకొని పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ అంతా పూర్తయిన తర్వాత 15 రౌండ్లు పూర్తయిన తర్వాత వీవీప్యాట్ సంబంధించినటువంటి 5 మిషన్లలో ఉన్నటువంటి 5 పోలింగ్ కేంద్రం ఉన్నటువంటి చిట్టీల లెక్కింపు కూడా చేస్తారు. 5 ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి చిట్టింగ్ కూడా చేస్తారు. మొత్తంగా వీవీప్యాట్ సంబంధించి నిష్పక్షపాతంగా ఏ విధంగా అయితే ఈవీఎం మిషన్లో ఎన్ని ఓట్లు పడ్డాయో వీవీప్యాట్లో కూడా తెలుస్తుంది. కాబట్టి ర్యాండమ్గా ల్యాటర్ వేసి 5 పోలింగ్ కేంద్రం ఉన్నటువంటి వీవీప్యాట్ల మిషన్ల చిట్టీల లెక్కింపు కూడా చేస్తామని కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా ఉత్కంఠ నెలకొంది, సర్వత్ర కూడా ఆసక్తి నెలకొంది. మరి కాసేపట్లో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతామని కూడా అధికారులు చెప్తున్నారు. సర్వం సిద్ధమైంది, సర్వత్ర కూడా ఉత్కంఠమైనటువంటి వాతావరణం ఇక్కడ నెలకొని. శోభన్, ఓవర్ టు యూ. రైట్ రాము, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ యూనివర్సిటీల విద్యార్థులు ఆందోళనలు ఉధృతం చేశారు. బోధనా సిబ్బంది కామన్ రిక్రూట్మెంట్ బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తొక్కిపెట్టడాన్ని నిరసిస్తూ చలో రాజ్భవన్ కు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ నడి తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి. ఎస్, తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుతో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చెలగాట మారుతున్నది. ప్రభుత్వం పంపించిన బిల్లును వెంటనే ఆమోదించడం తప్ప ఇతర అలంకారాలు లేనటువంటి గవర్నర్ కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు
ప్రజాస్వామ్య విరుద్ధమైన ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని చెప్పక తప్పదు. దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం నియమించిన గవర్నర్లు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇదే రకమైన అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారు. దీంతో యావత్తు దేశమంతా కూడా గ్రహిస్తున్నది. తెలంగాణ గవర్నర్ ముఖ్యంగా ఇక్కడ తమిళసై గారు కేంద్ర ప్రభుత్వం తొత్తుగా వ్యవహరిస్తున్నారన్న వాదన ఆయా రాజకీయ పార్టీల నుంచి వ్యక్తమవుతుంది. రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించిన బిల్లులను కూడా తొత్తు పెట్టి విద్యార్థుల భవిష్యత్తుతో తెలంగాణ మాట్లాడడం శోచనీయమని, దుర్మార్గమని, దురదృష్టకరమని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. యూనివర్సిటీల విద్యార్థుల ఐక్యకరణ కమిటీ నిన్న సాయంత్రం వరకు భేటీ అయింది. భేటీ అయ్యి ఒక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చలో రాజ్భవన్ ను ముట్టడించాలి. సోమవారంలోగా ఆ బిల్లులపై కీలక నిర్ణయాలు కనుక రాకుంటే రాజ్భవన్ ముట్టడించాలని ఆయా విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థుల దండు కదులుతుందని చెప్పొచ్చు. అప్రజాస్వామిక చర్యను, గవర్నర్ అవలంబిస్తున్న పిచ్చి పనులను అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నోజిత విద్యార్థులు ఐక్య కార్యాచరణ సమితి ప్రత్యక్ష చర్యకు దిగాలని నిన్న నిర్ణయం తీసుకుంది. తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షులు ఈ మేరకు రాష్ట్ర గవర్నర్కు హెచ్చరిక కూడా జారీ చేశారు, నోటు కూడా పంపించారు. మొత్తానికి మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా ఈ ఉద్యమం అనేది, ఈ ఆందోళన అనేది పెద్ద ఎత్తున పెలుపుకి అవకాశం ఉంది. ఇప్పటికే వర్సిటీలో, తర్వాత ఆయా విద్యా సంస్థల్లో ఫీజులు విపరీతంగా పెంచేశారు. దానికి సంబంధించిన బిల్లును గవర్నర్ తొక్కిపెట్టడంతో ప్రభుత్వం కూడా ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంది. కాబట్టి తక్షణమే ఆ బిల్లులకు ఆమోదం తెలపాలని, రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలకు గవర్నర్ అడ్డు కాకూడదన్న అంశంతో మరొక విద్యార్థి ఉద్యమం అయితే పెళ్లికి అవకాశం కనిపిస్తుంది. అంటే గవర్నర్ కేవలం ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటున్నట్టు పలు సందర్భాల్లో మనం రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడిన సందర్భం మనం చూసాం. సో మొత్తంగా చూస్తే ఒక పొలిటికల్ యాంగిల్లోనే గవర్నర్ ఇలాంటి జాప్యతకు కారణమవుతుందని చెప్పేసి అనుకోవచ్చా? చెప్పక తప్పదు. ఇప్పటికే అనేక అంశాలలో గవర్నర్ పేసి, గవర్నర్ కార్యాలయం, గవర్నర్ గారు వివాదాస్పదాలకు దగ్గరయ్యారు. అనేక అంశాలు ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేక అంశాలలో ఆమె లేని అధికారులలో, లేని అలంకార అంటే లేని అంశాలను వేరుపెట్టి అనేక అంశాలకి వివాద కేంద్రంగా కేంద్ర బిందువు అయ్యారు. ఈ అంశంపై పలు సందర్భాల్లో రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నేతలు ఖండిస్తున్నారు. కానీ ఇక లాభం లేదు అని విద్యార్థులు ఈ ఉద్యమాన్ని చేతులు తీసుకున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య, తెలంగాణ రాష్ట్రం అంటే బడుగు బలిన వర్గాల కేంద్రంగా ఉన్న రాష్ట్రం కాబట్టి గవర్నర్ నిర్ణయాలు అడుగడుగున ఆటంకిగా వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి పంటి కింద రాయిలా వ్యవహరిస్తున్నారు గవర్నర్, గవర్నర్ పేషి అన్న వాదన బలపడుతున్న నేపథ్యంలో ఇక లాభం లేదని తెలంగాణ విద్యార్థులు ఐక్య సంఘటనగా మారారు. ఐక్య సంఘటనగా నిన్న సాయంత్రం వరకు దాదాపు 20 నుంచి 25 సంఘాలు పెద్ద ఎత్తున భేటీ అయ్యాయి. భేటీ ఇక లాభం లేదు, కాడోపేడో తేల్చుకోవాలని విద్యార్థి సంఘాలు నిర్ణయించుకున్నాయి. ఎందుకంటే ఫీజులు, తర్వాత ఇతరత్ర విద్యా అంశాలలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన గవర్నర్, అంటే ఆమోదం తెలపాల్సిన గవర్నర్ ఎందుకు ఆమోదం తెలపడం లేదు అనేది నిన్న పెద్ద ఎత్తున వారు నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కు, గవర్నర్ కార్యాలయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోమవారంలోగా ఈ అంశం మీద బిల్లులు క్లియరెన్స్ కాకుంటే ఆ తర్వాత తదుపరి కార్యాచరణ సెలవు రాజ్భవన్ కు వెళ్ళాలి, రాజ్భవన్ ముట్టడించాలని నిర్ణయం తీసుకున్నారు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. నల్లగొండ వేర్ హౌసింగ్ గోడౌన్స్లోని కౌంటింగ్ కేంద్రంలో కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 21 టేబుల్స్ ఏర్పాటు చేయగా 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేయనున్నారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను 15 రౌండ్స్లో లెక్కిస్తారు. మొదట పోలింగ్ ఏజెంట్లు అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ను ఓపెన్ చేసి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. మునుగోడులో 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తరువాత ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు వెలువడే అవకాశం ఉంది. ఇక మధ్యాహ్నం 1 గంటలోపు ఉప ఎన్నిక ఫలితం వెలువడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మొదటగా చౌటుప్పల్ మండల ఓట్లు లెక్కిస్తారు. ఆ తరువాత నారాయణపురం, మునుగోడు, చండూరు మండలాల ఓట్లను లెక్కించనున్నారు. అనంతరం మరిగూడెం, నాంపల్లి మండలాల ఓట్లను లెక్కించిన తరువాత చివరగా గట్టుప్పల్ మండల ఓట్లను లెక్కించనున్నారు అధికారులు. కాసేపట్లో మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ నడి తెలుసుకుందాం. ప్రదీప్ చెప్పండి. మరి కాసేపట్లో పోలింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభం కాబోతా ఉంది. మొదటగా ఇప్పుడైతే పోస్టల్ బ్యారెట్లు లెక్కించబోతా ఉన్నారు. 686 పోస్టల్ బ్యారెట్లు ఉన్నాయి. మొత్తం 15 రౌండ్ లో కౌంటింగ్ తుది ఫలితం వెళ్ళడం కాబోతా ఉంది. ఒక్కో రౌండ్ కు 21 పోలింగ్ సంబంధించిన స్టేషన్ల కౌంటింగ్ రాబోతా ఉంది. మొత్తానికి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నటువంటి ఈ ఫలితానికి సంబంధించి మొదట పోలింగ్ అయితే పోస్టల్ బ్యాలెట్లు లెక్కిన తర్వాత కౌంటింగ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ట్రెండ్ అంతా మొదటి రౌండ్ నుంచి ప్రారంభం కాబోతా ఉంది. అయితే 11 గంటల వరకు ఏదైతే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ముందు నుంచి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మొత్తం టీఆర్ఎస్ అనుకూలంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో మెజార్టీ ఏ రకంగా ఉండబోతున్నటువంటి అంచనాల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ట్రెండ్లు ఉన్నటువంటి నేపథ్యం పెద్ద ఎత్తున ఈ ఫలితానికి సంబంధించి ఉత్కంఠంగా యావత్ రాష్ట్రమే కాదు దేశమే చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు అనివార్యంగా తీసుకొచ్చినటువంటి ఎన్నిక బీజేపీ కుట్రపూరితంగా ఈ ఎన్నికను తీసుకొచ్చింది అన్నటువంటి భావన సర్వత్రా వ్యక్తమైంది. బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర నాయకత్వం అంటే మునుగోడు ఉప ఎన్నికపై దృష్టి సారించి ఎలాగైనా గెలవాలి అని చెప్పి అనేక కుట్రలు కావచ్చు ప్రలోభాలు కావచ్చు చేసినటువంటి నేపథ్యం. అయితే టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటు ప్రజలు సైతం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యర్థి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి వైపే మొగ్గు చూపినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత ఏదైతే ఎగ్జిట్ పోల్స్ మొత్తం టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చినటువంటి నేపథ్యంలో ఫలితం మరి కాసేపట్లో రాబోతా ఉంది. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కావుతా ఉంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కిన తర్వాత ఫస్ట్ రౌండ్ 9:00 ప్రాంతంలో మొదటి రౌండ్ సంబంధించినటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కావచ్చు లేదా పోలీసులు కూడా కట్టుకితమైనటువంటి భద్రత సంబరాలకు సంబంధించి కూడా ఏదైతే దీని తర్వాతనే మధ్యాహ్నం తర్వాతనే అవకాశం ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. షాబు రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. నల్లగొండ వేర్ హౌసింగ్ గోడౌన్స్ లోని కౌంటింగ్ కేంద్రంలో కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 21 టేబుల్స్ ఏర్పాటు చేయగా 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేయనున్నారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను 15 రౌండ్స్లో లెక్కిస్తారు. మొదట పోలింగ్ ఏజెంట్లు అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ను ఓపెన్ చేసి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. మునుగోడులో 686 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు వెలువడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1 గంటలోపు ఉప ఎన్నిక ఫలితం వెలువడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మొదటగా చౌటుప్పల్ మండల ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత నారాయణపురం, మునుగోడు, చండూరు మండలాల ఓట్లను లెక్కించనున్నారు. అనంతరం మరిగూడెం, నాంపల్లి మండలాల ఓట్లను లెక్కించిన తర్వాత చివరగా గట్టుప్పల్ మండల ఓట్లను లెక్కించనున్నారు అధికారులు.